తల్లిదండ్రులు దూషిస్తే బాధిస్తే ఇంకా ఏం జరుగుతో తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపం కారు చీకటిలో ఆరిపోవును. చూడండి, తల్లిదండ్రుల్ని సంతోషపెట్టలేని వారి యొక్క జీవితం దీపం అంటే జీవితం ఆత్మ ఏమవుతుందట, హఠాత్తుగా కారు చీకటి అంటే చీకటి అనుకోకండి, ఎవరికి తెలియకుండా ఒక్కసారి మన జీవితం ఏమవుతుందట, ఆవిరైపోతుంట. ఒకేసారి ఆవిరైపోతుందట. ఏమవుతే చూడండి, కొంతమంది సహోదరులు చూడండి, ఏ తండ్రి అయితే ఏడిపించి కొనిపిస్తారండి బైక్, ఏడిపించి కొనిపిస్తారండి వస్తువులు, ఆ వస్తువులు ఆ ప్రాణాల్లో ఏం చేస్తాయి, తోడేస్తాయి. బైకులు తోడి చచ్చిపోయిన సహోదరులు ఎంతమంది లేరు. నేను చెప్తున్నాను, చాలామంది సహోదరులు యంగ్స్టర్స్ అర్ధాంతరంగా నడి వయసుకు కూడా రాకుండా మంచి వయసులో పోవడానికి కారణం ఒకవేళ ఏమో మీరేమన్నా మీ తల్లిదండ్రుల్ని బాధపడతారేమో చెక్ చేసుకోండి. అమ్మ మాట లెక్క లేకుండా, తండ్రి మాట లెక్క లేకుండా పట్టించుకోకుండా వాళ్ళని బాధ పెట్టి రయ్యమని బండేసుకెళ్ళిపోతే ఈ ప్రయాణం సజావుగా వెళ్తుందని దానికి గ్యారంటీ లేదంట. మీరు అనుకుంటారు నాకు డ్రైవింగ్ బాగొచ్చు, సింగిల్ టైర్ మీద నేను తోలేస్తాను. నువ్వు తోలేస్తే ఎదురొచ్చేవాడు తోలడు సరిగా, అడికి రాదు డ్రైవింగ్ ఎవడికి, ఎదురొచ్చేవాడు నీకు 2 చక్రాలు ఆడికి 10 మీ వైపు అన్ని కోరిబళ్ళు ఉంటాయి అన్ని ఆడికి 10 టైర్లు ఎక్కిందంటే మళ్ళీ బాడీ కూడా కనబడదు జాగ్రత్త. మనకు డ్రైవింగ్ వస్తే సరిపోదట, ఎవడికి రావాలి ఎదుటోడు కూడా రావాలి, ఆడికి లైసెన్స్ లేదు తెలుసా విషయం, ఆడు వెళ్ళడు చొక్కేసి ఎక్కేస్తాడు అంతే, తోలేడమే లా నైట్ టైం. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మీ బతుకు కొంచెం సేఫ్టీ జోన్లో ఉండాలంటే మీ తల్లిదండ్రుల మాట విని గౌరవించి సన్మానిస్తే ఏం చేస్తాడు దేవుడు, సెక్యూరిటీ ఇస్తాడు మన లైఫ్కి. మీరు అనుకుంటారు ఇవి చిన్న చిన్నవి మూఢనమ్మకాలు అనుకోకండి, మీ తల్లిదండ్రులు గౌరవిస్తే మీ భవిష్యత్తు గౌరవింపబడేలా ఉంటుంది. బైబిల్ ఎంత బాగా చెప్తుందండి వాల్యూస్, ఎక్కడ చెప్తారండి, ఎవరు చెప్పరు ఇలాంటి వాల్యూస్. నేను చెప్పేది ఒక కామ అభిలాషందే కాదు, నేను చెప్తుంటా ప్రతి వాల్యూ విషయంలో, ప్రతి విలువల విషయంలో, ప్రతి విషయంలో మీరు నిక్కర్సగా స్థిరముగా చంచలు కాకుండా మీరు నిలబడితే, నీళ్ళ లాంటి మనసు మీకు లేకుండా ఉంటే మీ రంగాలలో, మీ చదువుల్లో, మీ ఉద్యోగాల్లో, మీ సంసార జీవితాల్లో దేవుడు ఒక పొజిషన్ ఇస్తాడు, మనకొట్టు గౌరవిస్తాడట. మన తల్లిదండ్రులు మనం చెప్పుకునేలా మన జీవితం మా బిడ్డండి అని ధైర్యంగా చెప్పుకుంటారు. ఒకవేళ ఇలా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి చెప్పుకోలేకపోతే, బ్రదర్ నేను చెప్తున్నాను మీ లైఫ్ చాలా 0 లెవెల్కి గ్రాప్ పడిపోయిందని మాత్రం మర్చిపోకండి. నేను చదివించి వేస్ట్, నేను కన్నంతకు వేస్ట్, నువ్వు బతకడం వేస్ట్, ఇప్పుడు 24 ఇయర్స్, 25, 29, 30 ఇయర్స్ వచ్చినా నువ్వు ఈ తల్లిదండ్రులను సంతోష పెట్టకపోతే బ్రదర్ మీ లైఫ్ వేస్ట్. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గొప్పగా చెప్పుకుంటున్నారా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి బాధపడతారు. యోసేపును చూసి గొప్పగా చెప్తున్నాడట, యోసేపు కొడుకులు కూడా చూసి గొప్పగా చెప్తున్నాడు. కనిన తల్లిదండ్రులు ఆనందం ఉండాలి, మిమ్మల్ని కనడానికి కారకుడైన ఆ తండ్రి కూడా ఆనందం ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వలె మన తండ్రిని మన అడుగు చాడల్లో ఎల్లప్పుడూ మనం ఆనందింపచేయాలి. జ్యేష్ఠులంటే జ్యేష్ఠులనే ఉండాలి, పెద్దవారంటే పెద్దవారిలాగా ఆలోచించాలి. బుద్ధి లేని పనులు చేసి హోదా అనే ఉందాతనాన్ని మనం తగ్గించుకోకూడదు. జాగ్రత్తగా ఉండండి.